అధికార ప్రతినిధి సంగప్ప గారు రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ఎస్ ప్రభాకర్ గారు సుభాష్ గారు ఇప్పుడు ఈ సంగ్రామ యాత్రకు మీడియా సెల్ ఇన్చార్జ్ కొండేటి శ్రీధర్ గారు వరంగల్ జిల్లా అధ్యక్షులు మన రావు పద్మ గారు వరంగల్ అనంకొండ జిల్లా అధ్యక్షులు ఈ రోజు సంగ్రామ యాత్ర జనగామ జిల్లాలో అడుగు పెట్టి పెట్టగానే ఈ గడ్డకున్నటువంటి ఆ నేపథ్యం ఏదైతుందో గతంలో ఎన్నో పోరాటాలు ఇక్కడే పుట్టాయి అలాంటి ఆ గడ్డ మీద అడుగు పెట్టగానే 2వ తారీఖు స్టార్ట్ అయినటువంటి సంగ్రామ యాత్ర ఈ రోజు ఆ సంగ్రామ యాత్రకు వేడి పెట్టిన సంగతి మనందరికీ తెలుసు దానికి ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు ఈ రోజు దయాకర్ రావు గారు పొద్దున జనగామ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ ఒక ఇండికేషన్ ఇచ్చింది సంగ్రామ యాత్రను ప్రజలు ప్రశ్నిస్తారని అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ కార్యకర్తలకు ముందుగానే ఈ సంగ్రామ యాత్రకు దినాభివృద్ధి చెంది ప్రజలు నీరాజనం పడుతుంటే ప్రజల నుండి తండోపతండాలుగా ఈ సంగ్రామ యాత్రలో పార్టిసిపేట్ అవుతుంటే వాళ్ళ పీటలు కదులుతాయనే ఒక దురుద్దేశంతో వారు ఇండికేషన్ ఈరోజు పొద్దున్నే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వారు ప్రజా సంగ్రామ యాత్రను ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి ఏది చెప్పిందో దాని యొక్క పర్యవసానమే ఈ దాడిగా మేము భావిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు దేశమంతా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సందర్భంలో అధ్యక్షుల వారు జెండా ఎగురవేసి వారు సందేశం ఇస్తున్నటువంటి సమయంలో ఈ దాడి జరగడం చాలా శోకనీయం ఇప్పుడు దీనికి సంబంధించి మాట్లాడవలసిందిగా ఎన్ఎస్ సుభాష్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి మీడియా మిత్రులకు నమస్కారం ఈ నెల 2వ తారీఖు ప్రజా సంగ్రామ యాత్ర థర్డ్ ఫేజ్ ఏదైతే మొదలైందో అప్పటి నుంచి చూస్తుంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తర్వాత నల్గొండ జిల్లాలో మొదలై ఈరోజు జనగామకు వచ్చినప్పుడు ప్రజల దగ్గర నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అధికారం వస్తుందని చెప్పి ఒక సంకేతం ఒక వాతావరణం ఒక చర్చ ఈ మొత్తం రాష్ట్రంలో మొదలైంది ఇంతకుముందు ఎప్పుడూ లేనట్టు సంగ్రామ యాత్రలో అనేక మంది వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఈ యొక్క సంగ్రామ యాత్రలో పాల్గొనడం టీఆర్ఎస్ పార్టీకు వ్యతిరేకంగా ఎన్నో మెమరాండంలు మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ కుమార్కు ఇవ్వడం దేశం మొత్తం ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్ర బండి సంజయ్ గారు మొదలుపెట్టినప్పటి నుంచి వేరే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారం లేని రాష్ట్రంలో కూడా ఈ యొక్క సంగ్రామ యాత్ర పాదయాత్ర గురించి ఒక చర్చ మొదలైందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం వేరే రాష్ట్రంలో కూడా ఈ సంగ్రామ యాత్ర గురించి ఒక చర్చ మొదలై అక్కడ కూడా పాదయాత్ర మొదలు కావాలని చెప్పి తమిళనాడులో మహారాష్ట్రలో ఒరిస్సాలో కూడా అరుణాచల్ ప్రదేశ్లో కూడా మొదలవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేసీఆర్ గారు రాష్ట్రం మొత్తం వదిలిపెట్టేసి తన కుటుంబానికి మొత్తం వదిలిపెట్టేసి మరి దేశంలో ఒక ప్రజానాయకుడు కావాలని చెప్పి ఒక నేషనల్ హీరో కావాలని చెప్పి మనం ఇంతకుముందు కూడా ఎన్నో సందర్భాల్లో ఈ యొక్క చర్చను కూడా మొదలుపెట్టినారు మొన్న ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో కానీ మరి కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ వ్యతిరేక శక్తులను ఒకటే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలని చెప్పి ఎన్ని విన్యాసాలు చేసినా ఒక సర్కస్లో బఫూన్ గా మిగిలిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో పేదలకు అందాల్సిన ఎన్నో సంక్షేమ పథకాలను అన్ని పక్కన పెట్టి మరి దేశ రాజకీయాల గురించి మాట్లాడడం నిజంగా
ఒక వింత పశువును చూసినట్టు జంతలో అందరూ కూడా చూస్తున్నారు. సంగ్రామ యాత్రకు వచ్చిన సపోర్ట్ కానివ్వండి, మీ ద్వారా మీడియా సపోర్ట్ ద్వారా కానివ్వండి, ప్రజల దగ్గర నుంచి వచ్చిన మద్దతు కానివ్వండి, చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీకి ఇంకా రోజులు దగ్గర పడ్డాయని చెప్పి ప్రగతి భవన్ లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, కేసీఆర్ గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వారికి కూడా చర్చ మొదలైందన్న. ఇక వారి దగ్గర నుంచి మొదలై పాలకుర్తి నియోజకవర్గంలో ఎంటర్ కాగానే మరి ఎర్రబెల్లి దయాకర్రావు గారు వారికి మొత్తం క్యాంప్ ఆఫీసులో కూర్చొని ఎవరైతే ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్రలో బండి సంజయ్ గారు చేపట్టిన ఈ యొక్క యాత్రలో పాల్గొంటే వారి మీద ఒక తప్పుడు ఆరోపణతో పాటు పోలీస్ కేసు కూడా పెడతామని చెప్పి బెదిరింపు చర్యలు ముందుకొచ్చినాయని చెప్పి కూడా మాకు వచ్చిన సమాచారం. నిన్న రాత్రి ఏదైతే ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చిన తర్వాత మాకు ఒక సమాచారం కూడా రావడం జరిగింది. ఆ సమాచారంలో తప్పకుండా మా మీద దాడి జరుగుతుందని చెప్పి ఒక సమాచారం రాగానే మేము డీజీపీకు తర్వాత డీసీపీకు మేము వారికి మేము ఈ యొక్క ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో శాంతియుతంగా ఈ యొక్క పాదయాత్ర మొదలు పెడదామని చెప్పి ఎటువంటి హింస లేకుండా మామూలుగా పోయి ప్రజల సంక్షేమ పథకాలు చేరుతున్నా లేవా ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవాలని చెప్పి ఒక యాత్ర మొదలు పెడితే మా మీద లేనిపోని ఆరోపణలు చేసి మేమేదో కేసీఆర్ గారిని తిట్టినట్టు, మేమేదో కొత్తగా మాట్లాడినట్టు, మేమేదో లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. బండి సంజయ్ కుమార్ గారు చాలా క్లియర్ గా రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందా లేదా, సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేవా అని ప్రజలను అడుగుతూ ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఈ యొక్క రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం వల్ల ఎవ్వరు కూడా బాగుపడుతున్నారని చెప్పి కూడా ఎవ్వరు కూడా చేతులు కూడా ఎత్తలేదు. ఇటువంటి వాస్తవాలను మాట్లాడుతుంటే మా మీద ఆరోపణలు చేసి మా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ యొక్క చర్య ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో జెండా వందనం చేసుకుని శాంతియుతంగా ఈ యొక్క యాత్ర మొదలు పెడితే వారు ఏదో ఒక అంటే మా మీద లేనిపోని ఆరోపణలు చేసి ప్రేరేపణ చేసి మమ్మల్ని అహింసా మార్గానికి తీసుకొస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి చూపెట్టాలని చెప్పి రాబోయే కాలంలో డబుల్ ఇంజన్ సర్కారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో వస్తే అనేకమైన సంక్షేమ పథకాలు నరేంద్ర మోదీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందని అందరూ కూడా బాగుపడతారని చెప్పి ఈ యొక్క యాత్ర ముఖ్య అంశాన్ని కూడా పక్కన పెట్టి వారు మా మీద దాడి చేస్తున్నందుకు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కనుక ఇట్లే కనుక మొదలు పెడితే మా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఎవరు కూడా ఎదురు దాడి చేస్తే మేము భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, మేము కనుక తిరగబడితే మీ గతి ఏమవుతుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు, మీరు మీ యొక్క పరిధిలో ఉండాలని చెప్పి ఎర్రబెల్లి దయాకర్రావు గారిని హెచ్చరిస్తున్నాం. మీడియా మిత్రులకి, ప్రెస్ మీట్ లో పాల్గొన్న పెద్దలకి నమస్కారం చెప్తూ ప్రజా సంగ్రామ యాత్ర పల్లె పల్లెన తిరుగుతుంటే పల్లెల్లో ఉన్నటువంటి, గ్రామాల్లో ఉన్నటువంటి, పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలంతా బీజేపీకి బండి సంజయ్ గారికి పట్టం కడుతూ ఆయన అడుగులో అడుగేస్తూ జనం ముందుకొస్తుంటే టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల యొక్క పీఠాలు కదులుతున్నాయి. వాళ్ళకు అర్థమైంది ప్రజా సంగ్రామ యాత్ర పూర్తయిందంటే మా శకం పూర్తయినట్టే అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నాం మనం. 75 ఏళ్లు పూర్తయిన స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాల్ని, వేడుకల్ని జరుపుకుంటున్నాం. కానీ రజాకారుల గడ్డ అయినటువంటి వెనకటికి నిజాం తాబేదారుల అడ్డ అయినటువంటి దేవరూపులకు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు మళ్ళొకసారి విష్ణూర్ దొరని ఆవహించుకున్నారు. వాళ్లకు వాళ్ళు మేము విష్ణూర్ దొర అనుకుంటున్నారు. ఇంత స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకుంటున్న ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు
పాదయాత్రగా వెళ్తుంటే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏందో మాకు అర్థం కాలే, వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం కాలే. ఒకవేళ మీరు నిజంగానే బాగా అభివృద్ధి చేస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు జనం మధ్యలో ఉండి జనం సమస్యల గురించి మీరు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటే మీరు మమ్మల్ని అడ్డుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీకు బాగా తెలుసు, మీరు ప్రజలకు దూరంగా ఒక మాఫియా లాగా ఏర్పడి ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, లిక్కర్ మాఫియా, అన్ని మాఫియాలుగా ఏర్పడి దోచుకుంటున్నారు కాబట్టి, ఇక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా ఇట అన్ని మాఫియాలుగా ఏర్పడి దోచుకుంటున్నారు కాబట్టి మీరు ప్రజలతో లేరని మీకు తెలుసు కాబట్టి ప్రజా సంగ్రామ యాత్ర జరిగితే ప్రజలందరూ మమ్మల్ని చీకొడతారని అర్థమైపోయింది. ఏమైంది ఈరోజు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కొంతమందికి ఉసిగొల్పి మాపై రెండు రాళ్ళు వేయించే ప్రయత్నం చేశారు. ఇద్దరు మూడు కార్యకర్తలు దెబ్బలు తాకినాయి, తాకితే తాకిండొచ్చు. నక్సలైట్లను ఎదుర్కొన్నటువంటి నాయకులు మా వాళ్ళందరూ కూడా చంపేస్తామంటే భయపడకుండా పార్టీ జెండా వదలని నాయకులు మా బీజేపీ నాయకులు. నీవు రెండు రాళ్ళు వేస్తావు, మూడు రాళ్ళు వేస్తావు అంటే భయపడేటువంటి క్యాడర్ కాదు, ఆ లీడర్షిప్ కాదు మాది. ఆ విషయం గుర్తుంచుకోవాలి. ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మీరు మీకు మీరు విష్ణు రామచంద్రారెడ్డి అని ఊహించుకుంటున్నారేమో. ఆ ఫ్యామిలీకి ఏమైంది, ఆయన కొడుకుకి ఏమైంది, ఆ తర్వాత తరాలకు ఏమైందో ఒక్కసారి దాని పర్యవసనాలు కూడా, నెక్స్ట్ తర్వాత జరిగిన పరిణామాలు కూడా ఊహించుకుంటే మంచిదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏమన్నా అంటే కేంద్రం ఏమిచ్చింది, కేంద్రం నుంచి ఏం తెచ్చినారంటున్నారు. దయాకర్ రావు గారు నేను మిమ్మల్ని అడుగుతున్నా, కేటీఆర్ సిరిసిల్లకు తీసుకుపోయిన నిధులు నీ పాలకూర్తికి తీసుకొచ్చినవా, కేసీఆర్ గజ్వేల్కి తీసుకుపోయిన నిధులు నీ పాలకూర్తికి తీసుకొచ్చినవా, హరీష్ రావు సిద్దిపేట తీసుకుపోయిన నిధులు నీ పాలకూర్తికి తీసుకొచ్చినవా. చేతగాని దద్దమ్మ నాయకులు టీఆర్ఎస్ లో ఉండి మీ నియోజకవర్గాలకు తీసుకురావాల్సిన నిధులు తేలేక మీరు బీజేపీని ప్రశ్నిస్తారా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలకందరికి బాగా తెలుసు నరేంద్ర మోడీ గారు ఏమిస్తున్నారని చెప్పి ప్రజలు కూడా తెలుసుకోవాలి. పల్లెల్లో ఉన్న సీసీ రోడ్లు నరేంద్ర మోడీ గారు ఇచ్చినాయి, మీ ఊర్లో కట్టిన వైకుంఠ ధామం నరేంద్ర మోడీ గారు ఇచ్చింది, మీ ఊర్లో కట్టిన రైతు వేదిక నరేంద్ర మోడీ గారు ఇచ్చింది. అంతేందుకు 2 లక్షల ఇళ్ళు రాష్ట్రానికి ఇస్తే ఒక్క ఇల్లు కూడా ఇవ్వనటువంటి చేతగాని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీరు మళ్ళొకసారి కేంద్రం ఏమిచ్చింది చెప్పి రావాలి, రాసి రావాలని చెప్తే మాత్రం తర్వాత జరిగే పరిణామాలు మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటే, టీఆర్ఎస్ నాయకులకి మంత్రులకు హెచ్చరిస్తున్నాం, ఎక్కువ రోజులు లేవు, ఈ 4 రోజులైనా మీరు జనంతో ఉంటే గౌరవప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాల్సిన విషయం, తుమ్మితే దగ్గితే ఎప్పుడు ఊడిపోతుందో తెలియనటువంటి గవర్నమెంట్ ఇది. 6 నెలలు కావచ్చు, 8 నెలలు కావచ్చు, అతి కష్టంగా 1 ఇయర్ కావచ్చు, తర్వాత ఈ గవర్నమెంట్ ఉండదు. మీరు చట్టానికి లోబడి పనిచేస్తే గౌరవంగా ఉంటుంది, లేకపోతే తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకోబోయేటువంటి చర్యలకి మీరు బాధ్యులు కావాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాలి. పదే పదే కేంద్రం ఏమిచ్చింది మేము నిలదీస్తామంటున్నారు. ఒక విషయం అడుగుతున్నాను నేను, ముఖ్యంగా పోలీస్ అధికారులకి, కేటీఆర్ ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి సిరిసిల్లకు పోతే 1-2 రోజుల ముందే మా కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెడతారు. సిద్దిపేట హరీష్ రావు పోతే మా కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారు. మహబూబ్నగర్కి శ్రీనివాస్ గౌడ్ పోతే అరెస్ట్ చేసి మా కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్లో పెడతారు ముందే. కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు స్థానిక ఎమ్మెల్యే మా ప్రజా సంగ్రామ యాత్ర మీద దాడి చేసే కుట్ర చేస్తుందని చెప్పి పోలీసులకు సమాచారం ఇస్తే, ఎవరు ఏం చేయబోతున్నారో తెలిసి చెప్తే కూడా పోలీసులు చూసి చూడటం వదిలేసి ఈరోజు మా ప్రజా సంగ్రామ యాత్రలో 2 కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యే విధంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టేందుకు అవకాశం ఇచ్చారు. ఒక విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలి, ఈ లెక్కలన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి, తర్వాత జరిగే పరిణామాలు మీరు కూడా అనుభవించాల్సి వస్తుంది, దయచేసి గుర్తుంచుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు రణజిత్రం గారు మాట్లాడతారు, రాష్ట్ర అధికార ప్రతినిధి.
మీడియా మిత్రులకు అలాగే ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నాతో పాటు పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈ రోజు ప్రజా సంగ్రామ యాత్ర మూడవ విడత ప్రజలతో భారతీయ జనతా పార్టీ మమేకమయ్యేటటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోకి ఎంటర్ అయ్యారు. పాలకుర్తి నియోజకవర్గంలోకి వచ్చి ఇవాళ 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక పాఠశాలకు వెళ్లి అక్కడ ముందుగా జెండావిష్కరణ చేసి ఆ తర్వాత దేవురుప్పల గ్రామంలో జెండావిష్కరణ చేస్తున్నటువంటి క్రమంలో జరిగినటువంటి ఒక దాడి, టీఆర్ఎస్ గూండాలు చేసినటువంటి ఒక విశృంఖల దౌర్జన్యం, ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా చూశారు. అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి వజ్రోత్సవాలు జరుపుకుంటున్నటువంటి తరుణంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు స్వాతంత్రం లేదా అని మేము అడుగుతున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్ని కలిసేటటువంటి హక్కు ప్రతిపక్ష పార్టీ నాయకులకు లేదా అని మేము అడుగుతున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ప్రతిపక్ష పార్టీ నాయకులు వస్తే వాళ్ళ కష్టాలు కన్నీళ్లు చెప్పుకునేటువంటి స్వాతంత్రం లేదా అని మేము అడుగుతున్నాం. ఇదేమన్నా స్వతంత్ర భారతదేశమా? 1200 మంది ఆత్మత్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణనా, లేకపోతే రాచరిక తెలంగాణనా? కేసీఆర్ గారి కుటుంబానికి, కేసీఆర్ గారి కులపోళ్లకు, కేసీఆర్ గారి చెంచాలకేమన్నా తెలంగాణ రాష్ట్రాన్ని రాసిచ్చిందా? లేకపోతే ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం చేతగాలేదు, కానీ ఇవాళ ప్రతిపక్ష పార్టీ నాయకులు బండి సంజయ్ కుమార్ గారి పాదయాత్ర జరుగుతున్నటువంటి క్రమంలో ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో వారితో పాటు కాలినడకన పాదయాత్రలో పాల్గొంటున్నటువంటి తరుణంలో గూండాలను, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మా మీదికి ఉసిగొల్పి సభా ప్రాంగణానికి 4 దిక్కులకెళ్లి కర్రలు, బర్షలు, రాళ్లు పట్టుకొని మా మీదకి దాడికొస్తారా? అంటే పాలకుర్తి ఏమన్నా దయాకర్ రావు గారికి ఇలాకారా రాసిచ్చినారా? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తే గెలిచినరా, లేకపోతే మీరేమన్నా రాసుకొచ్చుకున్నారా పైన నుంచి? ఇవాళ దయాకర్ రావు గారికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు కేసీఆర్ ను గతంలో బడితలు పట్టుకొని తెలంగాణలోకెళ్లి ఎల్లగొడతా అని మీరు బెదిరించినా కూడా మిమ్మల్ని బదిలాడుకొని బామాలుకొని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని మిమ్మల్ని మీతోటి చెంచాగిరి చేయించుకుంటున్నటువంటి కేసీఆర్ లెక్క కాదు భారతీయ జనతా పార్టీ. ఇవాళ మా పైన దాడులకు ఉసిగొలిపితే, మా కార్యకర్తలను రెచ్చగొడితే రేపు పొద్దున మీరు పాలకుర్తి నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టలేరని చెప్పి మేము చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 1000 మందితోటి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త సమానం. దేనికోసం మీ అక్కసు? ప్రజా సంగ్రామ యాత్ర చేయొద్దా? ప్రజా సంగ్రామ యాత్ర ఇవాళ ఉంటే మీరు నిన్న భారతీయ జనతా పార్టీ కట్టినటువంటి జెండా గద్దెలను కూలగొడతారు. అది పోలీస్ స్టేషన్ కు 50 మీటర్ల దూరానుంటది. మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? టీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేస్తుందా పోలీస్ యంత్రాంగం? ఇక్కడ ఉన్నటువంటి సిపి గారు ఏం చేస్తున్నారు? ఇక్కడ శాంతి భద్రతలకు ఇంత విఘాతం కలిగితే దాదాపుగా 3 గంటలైతుంది, ఇప్పటి వరకు హోంమంత్రి గారు ఎందుకు స్పందించారు? పాలకుర్తి ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో లేదా? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారికి రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులకు లేదా? అది వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఈ రోజు ఒక బీసీ నాయకుడు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైనటువంటి 1200 మంది అమరుల్లో దాదాపుగా 1000 మంది బీసీ బిడ్డలే. ఇవాళ వాళ్ల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి తెలంగాణకు ఉన్నతమైనటువంటి పదవులు కూడా బీసీలకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఒక సామాన్యుడైనటువంటి బీసీ బిడ్డను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది. మీరు జనంలోకి వెళ్ళండి, జనంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, అనగారినటువంటి వర్గాలు, తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళందరి కష్టాలను, కన్నీళ్లను తెలుసుకొని ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా రేపు పొద్దున ప్రజాశీర్వాదంతో మనం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళందరి కలలను నెరవేర్చాలి. ప్రతి బీసీ బిడ్డ, ప్రతి ఎస్సీ బిడ్డ, ప్రతి ఎస్టీ బిడ్డ, ప్రతి మహిళ, ప్రతి
తెలంగాణ ఉద్యమకారులకు కూడా న్యాయం జరగాల, మనం ఉచిత విద్యను ఉచిత వైద్యాన్ని అందించాలా, ఈ పిలుపును ప్రజలకు ఇవ్వండి, ఈ భరోసాను ప్రజలకు ఇవ్వండి అంటే ఇవాల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా బండి సంజయ్ కుమార్ గారు ప్రజా సంగ్రామ యాత్రను చేస్తున్నారు. మోడీ గారి పిలుపు మేరకు ఇవాల ఆ యాత్రను భగ్నం చేయాలనేటువంటి కుట్ర మీరు గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో కూడా చేశారు. రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర జరిగేటటువంటి క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాలో తోక జాడించినటువంటి టిఆర్ఎస్ గూండాలకు అక్కడ ఉన్నటువంటి మా బీజేపీ కార్యకర్తలు ఉరికిచ్చి ఉరికిచ్చి తన్ని మళ్ళా తెరువు రాకుండా చేశారు. యాదుకుంచుకోండి, ఇవాళ మీరు మళ్ళా అదే రిపీట్ చేయబోయినారు. ఈ రోజు కూడా నలు దిక్కులకెళ్లి మీరు వచ్చినా కూడా నలు దిక్కులకెళ్లి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక రక్షణ కవచం లాగా నిలబడి ఎవ్వరిపైన కూడా దాడి చేయకుండా శాంతియుతంగానే మా జులూసులను వినే, మా నిరసనను వినే, మమ్మల్ని చూసే మీరు పారిపోయినారు బిడ్డ. యాదుకుంచుకోండి, నిజంగానే మీ లెక్క మేము రాళ్లు పట్టుకుంటే, మీ లెక్క మేము కర్రలు పట్టుకుంటే ఒక్క టిఆర్ఎస్ కార్యకర్త కూడా ఇవాళ మిగిలకపోవు. అది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇవాళ ఆ దాడి జరిగేటటువంటి క్రమంలో మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు చెప్పినారు, పోలీసు వ్యవస్థ పైన మా గౌరవం ఉన్నది, పోలీసులంటే మా గౌరవం ఉన్నది, కానీ ఏ అధికారులైతే ముఖ్యమంత్రి కాళ్ల దగ్గర ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు దాక్కుండా ముఖ్యమంత్రి కోసం మాత్రమే పనిచేస్తున్నారో ఆ అధికారుల సంగతి మాత్రం రేపొద్దున మేము అధికారంలోకి వచ్చినాక చూస్తామని. వాళ్ళ పోలీసులు కూడా ఆలోచించాలా, మా పార్టీ గద్దెలు కూడా కొడితే మీరు సపోర్ట్ చేయరు, మా పార్టీ కార్యకర్తలను కొడితే మీరు సపోర్ట్ చేయరు, ఆడ వందల మంది టిఆర్ఎస్ గుండాలు పెద్ద పెద్ద బరిసెలు పట్టుకొని వస్తుంటే కూడా ఇద్దరు కానిస్టేబుల్ ఒక్క కానిస్టేబుల్ అక్కడ నిలబడితే మేము ప్రత్యక్ష సాక్షులం, మేము ప్రత్యక్ష సాక్షులం. 50 మంది 100 మంది టిఆర్ఎస్ గూండాలు వస్తారు, ఇద్దరు పోలీసులు ఉంటారు అక్కడ. ఒకవేళ నిజంగానే అక్కడ ఏదైనా ఘర్షణ జరిగితే ఇవాళ మా కార్యకర్తల పరిస్థితి ఏమిటి? మా కార్యకర్తల ప్రాణాలకు రక్షణ ఇచ్చేవారు, దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ హోంమంత్రికి ఉన్నది. ఇవాళ ఆసుపత్రిలో చేరినటువంటి కార్యకర్తలను ఇందాకనే మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు వారికి భరోసానిచ్చినారు. వారి ప్రసంగంలో కూడా చెప్పినారు, పోలీసు వ్యవస్థ, పోలీసు అధికారులు నిజంగా అధికార పార్టీకే వంతపాట తెలుసుకున్నా కూడా ఇవాళ మా పార్టీ అధ్యక్షుడిని మా పార్టీ కార్యకర్తలే రక్షించుకుంటారు అని. మా పార్టీ కార్యకర్తల చిత్తశుద్ధి అట్లాంటిది. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం కష్టపడేటటువంటి భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్త ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఆనాడు రజాకార్లను ఎదురొడ్డి నిలిచినటువంటి ఒక చాకలైలమ్మతోటి సమానం, ప్రతి కార్యకర్త ఒక షేక్ బందగితో సమానం, ప్రతి కార్యకర్త ఒక దొడ్డి కొమరయ్యతో సమానం, ప్రతి కార్యకర్త కూడా ఆనాడు రజాకర్లను ఎదురొడ్డి ప్రాణాలు అర్పించినటువంటి అమర వీరులతోటి సమానం. కాబట్టి యాదుకుంచుకోండి, మరొక్కసారి మేం రజాకర్ల లెక్క చేస్తాం. ఆనాడు విష్ణూరు రామచంద్రారెడ్డి దొరది నడిచింది, ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిది నడుస్తుంది, లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుది నడుస్తుంది అంటే నడవది. ఆనాడున్నట్టు ఇవాళ రాజరికం లేదు, ఇది ప్రజాస్వామ్య తెలంగాణ. కాబట్టి మీరు యాదుకుంచుకోవాలా, మరొక్కసారి ఇట్లాంటిది కనుక పునరావృతమైతే రేపటి నాడు శాంతి భద్రతలకు విఘాతం కలిగితే దానికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ హోం శాఖనే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఎన్ని చేసినా ఈ ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపను దాకుతుంది, ప్రతి సమస్యను మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు తెలుసుకుంటారు, ప్రజల దగ్గరికి మేము వెళ్తాం. రాబోయేటటువంటి మునుగోడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మీకు ఏదైతే భయమైతుందో ఆ మునుగోడులో కూడా గెలిచి తీరుతాం. 2023లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరేసి ప్రజాయుతమైనటువంటి ప్రజాస్వామ్య పరిపాలనను తెలంగాణ ప్రజలకు అందిస్తాం. మిగతా ఇద్దరు మాట్లాడిన తర్వాత ధర్మరావు గారు మాట్లాడతాం. ధర్మరావు గారు మాట్లాడతాం, లాస్ట్ వన్. మాట్లాడినామండి, నిన్ననే మాకు జిల్లా అధ్యక్షుడే మాట్లాడండి చెప్పండి. మీకు మా పార్టీ అధ్యక్షులు సభా ప్రాంగణం మీద నుంచే సిపి గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడారు, అది మీరంతా కూడా మీడియా మిత్రుల సమక్షంలోనే జరిగింది. బీజేపీ గారికి కూడా ఫోన్ చేస్తున్నారు, ఇట్లాంటి పరిస్థితి. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, జాతీయ పండుగగా ఈరోజు జెండా పండుగను యావత్ దేశము ప్రపంచము వీక్షిస్తుంటే
పవిత్రమైనటువంటి పాలకుర్తి సోమనాథుని యొక్క స్వాగత తోరణంలో ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోలేక ప్రయత్నం చేసేటటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన అయితుందో దురహంకారానికి ప్రజాస్వామ్యం మీద దాడి. మీరు చిల్లరేషాలేసి చిన్న చిన్న రాళ్లు పట్టుకొని చిన్న చిన్న కత్తులు పట్టుకొని విసిరేస్తే కార్లు పిరుగుతాయి, కార్లు బలుగుతుండొచ్చు. కానీ దయాకర్ రావు గారు, మీరు చాలా చిన్న మనిషి, నువ్వు చాలా పెద్దవని అనుకుంటా ఉన్నా, నేను చాలా పెద్దవని అనుకుంటా ఉంటే నీ అంత పిరికి వస్తాడు ఎవరు లేడు మాకు తెలుసు. నీ అంత పిరికితనం మనకు లేదు. పిరికితనంతో రాజకీయాలు ఈ రకంగా చిల్లర రాజకీయం చేయడం, హైర్ చేసి చేయడం ఇలా, యు హైడ్ పీపుల్. మీరు ఈరోజు డబ్బుతోటి దాడి చేయించే ప్రయత్నం చేసినావు. పొరపాటును క్షమించమని చెప్పేసి అని కోరుకోను. ఇది ప్రజాస్వామ్యం. ఇది మీ నాయకుడు గుత్తేదారు అనుకుంటా ఉన్నాడు. మీ నాయకుడు రాష్ట్రానికి నేనే గుత్తేదారును, ప్రజాస్వామ్యం బతకొద్దు, ఇంకొక పార్టీ మిగులొద్దని చెప్పేసి అనుకుంటున్నాడు. నీవు కూడా ఇక్కడ చేసినావు, ప్రయత్నాలు చేసినావు. అదృష్ట కొద్ది నువ్వు ఇక్కడ 3 సార్లు నువ్వు ఎమ్మెల్యే అయినని చెప్పేసి అహంకారం పనికిరాదు నీకు. తప్పని పరిస్థితుల్లో ఇవాళ నువ్వు టీడీపీని వదిలిపెట్టి టీఆర్ఎస్ ఉన్నావు. రేపు ఓడిపోతుందంటే నువ్వు మొట్టమొదటి మనిషి. యూఆర్ ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ బీజేపీ గేట్స్. ఐ థింక్ యూఆర్ ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ ది బీజేపీ గేట్స్ అట్ హైదరాబాద్. నువ్వు మొట్టమొదటి వ్యక్తి అవుతావు. పొరపాటు బీజేపీ గెలుస్తుంది అనేటువంటి ఒక సంకేతం నీకు వచ్చినాడు, వెంటనే రాజీనామా చేసిచ్చిందంటే నువ్వు మొదట పెట్టింది. కాబట్టి పరాజకాలు అడొద్దు. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు. నీ రాయి పట్ట రాసి పెట్టలేవాడు నీకు, దీనికి నీకు ప్రజలు పట్ట రాసి పెట్టలేదు, పాలకుర్తి ఇవ్వడు. కాబట్టి ఎవరైనా కూడా శాసన శక్తి ఉన్నది. కాబట్టి నీది పార్టీ, నాది పార్టీ. నీది ప్రజాస్వామ్యం అనుకున్నప్పుడు నాది కూడా ప్రజాస్వామ్యం. కాబట్టి బతుకు బిడ్డ, ఇంతకంటే ఇంకోటి ఏం చెప్పేది లేదు. జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ముందు పోతా ఉంటే పాలకుర్తి ఇప్పుడు నాకు తెలిసింది, దాడి చేసిన రాళ్ళ మీద, కార్ల మీద దాడి చేసినారు. ఇంకో కారు తగల పెడుతుండొచ్చు మీరు, లేదా ముందర పోస్టర్ తగల పెడుతుండొచ్చు. కానీ ఏంది పరిస్థితి ఏంది? నువ్వు చివరిదాకా నువ్వు ఉంటావు. అసలు హైదరాబాద్ బీజేపీ వాళ్ళు అనుకుంటే నువ్వు హైదరాబాద్ నుంచి నువ్వు బయటకు వెళ్తావా? నేను చెప్తున్నా, ఐఎమ్ ఛాలెంజింగ్. నీ కార్ బయటకు వెళ్తుంది హైదరాబాద్ నుంచి? ఏ మహేందర్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐఎమ్ క్వశ్చనింగ్ యూ, ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్? యు స్పెల్ అవుట్ మై ద నేషనల్ పార్టీ. నీదెంతనా అనేది బుడుగుందంత పార్టీ కాదు, నీది ఇంచు లేదు నీ పార్టీ. 300 మంది పార్లమెంట్ సభ్యుల పార్టీ పార్లమెంట్లో. నీదెంతున్నది? 12 మంది లేరు. బాగా గుచ్చుకాయిస్తున్నావు ఎంతో. నీకెంత తోడలున్నాయా? ఎవరికి లేవనుకుంటున్నావా? మంచికుంటే మంచికుంటుంది, మర్యాద తప్పితే అంతకంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెప్పాం కదా, నక్సలైట్లను ఎదిరించినప్పుడు నక్సలైట్లకు ఎవడు భయపడలే, ఎవరు భయపడలే. AK-47 తోటి మేము కూడా పొట్టడం చేసినాం. అనేక మంది అసలు లేరు. నువ్వెంత మీరు కుమ్ముకోగాలే? మీరు ఎవరితోటి కుమ్ముకారో మాకు తెలియదా? మీ రాజకీయ కుమ్ముకులు మాకు తెలియదా? నీతి బాగిన రాజకీయాలు పనికిరావు. వ్యక్తిగతంగా నేను దూషించట్లేదు, బట్ సిస్టమ్, ఎవ్రీబడి షుడ్ అడాప్ట్ సిస్టమ్. సిస్టమ్ నీకు పోలీసు వాళ్ళు నీకెంత మిత్రుల్లో నాకెంత మిత్రులు. నీ ఒకళ్ళు శత్రువు అనుకున్నాడు, తప్పనిసరిగా ప్రజాస్వామ్యానికి వాళ్ళు శత్రువు ఇస్తారు. కాబట్టి ఎవరు వంతగలసిన అవసరం లేదు. సిపి గారు, యూఆర్ రెస్పాన్సిబుల్. కమిషనర్ పోలీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ యాత్ర. ఈ యాత్ర రేపు 26 తారీఖు వరకు కొనసాగుతూ రంగుల జిల్లాలో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా, ఇక్కడ చిన్న పొరపాటు జరిగినా 1000 కళ్ళతో ఢిల్లీ ఉన్నది, 1000 కళ్ళు ఉన్నాయి. యుల్ బి కాల్డ్, యుల్ బి అట్ రిస్క్. థ్యాంక్ యూ. బండి సంజయ్ గారి పాదయాత్రలో జరుగుతున్న క్రమంలో అక్కడ ఒక సోషల్ ఆర్గనైజేషన్ జెండా ఆవిష్కరణ అంటే అక్కడికి వెళ్ళి జెండా ఆవిష్కరించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో రెచ్చగొట్టి
కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తలకు మాపైన దాడి మొదలుపెట్టడం జరిగింది. అదే కాదు నాలుగు దిక్కుల నుండి ఒక పథకం ప్రకారం దానికి ఉదాహరణ ఇంకొక విషయం చెప్తా. ఈ రోజు టిఆర్ఎస్ ఆఫీసులో జనగామలో ప్రెస్ మీట్లో దయాకర్ రావు గారు చెప్పారు, పత్రికాముఖంగా చెప్పారు, ప్రజా సంగ్రామ యాత్రను ప్రజలు ప్రశ్నిస్తారని. దాని యొక్క పర్యవసానమే ఈ దాడి. కాబట్టి ఈ దాడులకు భయపడే వ్యక్తులం మేము కాదు, ఈ తాటాకి సప్పులకు మేము భయపడము. దాడికి ప్రతి దాడి జరుపుతాం. మేము గాంధేయవాదులమే కానీ గాంధీ చూపించిన సిద్ధాంతం ప్రకారం ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూసేంత సిన్సియారిటీ మా దగ్గర లేదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రజల దగ్గరకు పోయి ప్రజల సమస్యలు తెలుసుకునే అధికారం మాకున్నది. దాన్ని 2 తారీఖు నుండి ప్రారంభమైనటువంటి ప్రజా సంగ్రామ యాత్ర ఈ రోజు వరకు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. నీ కాన్ఫిడెన్స్కి రాగానే ఎందుకు జరిగింది దాన్ని? కాబట్టి దయాకర్ రావు గారు ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి యాక్టివిటీస్ బంద్ చేసుకొని ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకుంటే బాగుంటుంది, లేకుంటే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉన్నది. ఎస్ వి ఆర్ హియర్ టు ఆన్సర్. కానీ రాళ్ళు కాదు కదా సమాధానాలు. ఏ బాధ్యతాయుతమైన కేంద్రంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళు ప్రభుత్వంలో, బాధ్యతాయుతమైన పాత్ర పోషించకుండా దాడులు ప్రతి దాడులతో ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? దాడులు ఎవరు చేసినారు? మీరు వాళ్ళిద్దరు కొట్టుకున్నారు కదా, ఒక సామాన్యమైనటువంటి గృహిణి గాయపడ్డది అలా ఏం చెప్తారు సమాధానానికి మీరు? మేము బాగా ప్రతిపక్ష రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ప్రజల సమస్యలు తెలుసుకోవాలని వస్తున్నాం. రేపటితో 1000 కిలోమీటర్లు నడుస్తున్నాము, 1000 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాము. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వస్తే ఇక్కడ టీఆర్ఎస్ నాయకుడు, లోకల్ ఉన్న నాయకుడు, టీఆర్ఎస్ కార్యకర్త టీఆర్ఎస్ కండువలు వేసుకొచ్చి మాకు ఎదురు వచ్చి దాడి చేస్తే దాన్ని మేము దాడి చేసిన అంటేది? మీరు మీడియా మిత్రులు, మీరు ఏం జరిగింది వాస్తవం చెప్పాలి కదా. మధ్యలో భూమి దాడి గాయపడతారు చాలా బాధాకరమైన అంశం ఖచ్చితంగా. మేము అలా ఒకవేళ వాళ్ళు దగ్గర కొట్టినా కూడా ఆమెకు మేము కావాల్సినటువంటి వైద్య చికిత్స అందిస్తాం. కానీ దాడి చేసింది ఎవరు? మీరు ఎటువైపు చూస్తున్నారు? దాడి చేసింది వాళ్ళు, ఎదురుగా వచ్చింది వాళ్ళు, పెద్ద పెద్ద ఏమంటారు గుప్ప కట్టెలు తీసుకొచ్చింది వాళ్ళు, అక్కడ ఇల్లు కట్టే దగ్గర వెంకటరావు పట్టింది వాళ్ళు. ఈ రోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాడి జరుగుతుందని వాళ్ళు కార్యకర్తల సమాయత్తం అవుతుంటే నేను మార్నింగ్ డీసీబీ గారితో మాట్లాడడం జరిగింది. అప్పుడు అది జరిగిన తర్వాతనే ఫోర్స్ మొత్తాన్ని అక్కడ దింపడం జరిగింది. ఇది ఒక పథకం ప్రకారం సంగ్రామ యాత్రను డిస్టర్బ్ చేసేసి సంగ్రామ యాత్రలో ప్రజలు నీరాజనం పడుతున్నారని ఒక కక్షతోటి మాత్రమే దాడికి పూనుకున్నారు. వాళ్ళు దాడి చేసింది వాళ్ళు, మేము కాదు. ప్రజా సంగ్రామ యాత్ర 3వ విడత 2వ తారీఖున ప్రారంభమైన ప్రజా సంగ్రామ యాత్ర ఎక్కడో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. ఇక్కడ ఎందుకు జరిగిందంటే వాళ్ళు ఒక పథకం ప్రకారం దినదినం ప్రజా సంగ్రామ యాత్ర ప్రజలకు నిరాజన పడుతున్నారు కాబట్టి వాళ్ళు ఓర్చుకోలేక ఈ దాడులు వాళ్ళు చేశారు. మెడలో టీఆర్ఎస్ పార్టీ కండువాలు, చేతిలో ఎంతెంత పొడుగు కర్రలు. నిజంగానే ఇది ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతున్నటువంటి ప్రాంగణము. ఆ ప్రాంగణం దగ్గరికి వీళ్ళు దేనికోసం వచ్చింది? వీళ్ళు దేనికోసం వచ్చిందో చెప్పండి మాకు సమాధానం. వాళ్ళు కూడా రిలీజ్ చేశారు వీడియో. చేయొచ్చు కాక, మేమేమంటున్నాము ఒకటే మేము ఒకటే చెప్తున్నాం. ప్రజా సంగ్రామ యాత్ర రూట్ మ్యాప్ అనేటువంటిది యాత్ర స్టార్ట్ కాకముందే రిలీజ్ చేసినటువంటి రూట్ మ్యాప్. మేము పర్మిషన్ తీసుకొని మా రూట్ మ్యాప్ ప్రకారం మేము యాత్ర చేస్తున్నాము.
బండి సంజయ్ గారు జెండా ఆవిష్కరణ చేసేటటువంటి ప్రాంతం కూడా అది ముందే డిసైడ్ అయినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం దగ్గరికి కర్రలు పట్టుకొని నాలుగు దిక్కుల నుంచి గుంపులు గుంపులుగా జనం వస్తే వాళ్ళు మా మీదకి దాడికి వచ్చినట్ట, లేకపోతే మా శాంతియుతంగా ఉన్న మా కార్యకర్తలు వాళ్ళ మీద దాడి చేసినట్ట. వాళ్ళు కర్రలు పట్టుకొని వచ్చినప్పుడు సహజంగా ఆత్మరక్షణ కోసం వాళ్ళ ప్రాణం రక్షించుకోవడం కోసం ఎదురు తిరుగుంటారు, ప్రతిఘటిస్తారు. కర్రలు పట్టుకుని వస్తే మీరు ఒప్పుకుంటారా? అది వల్ల ఏమంటారు వెర్రబెల్లి దయాకర్ రావు గారి పోస్టు హోంమంత్రి గారి పోస్టు కేటీఆర్ గారు చేస్తారు కాబట్టి కేటీఆర్ గారు